నమస్కారం. తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు పాల్గొన్న ఈ ర్యాలీలో మూడు పార్టీల కార్యకర్తలు పాల్గొని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా గ్రామంలోని శ్రీ ముళ్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూడు పార్టీల గుర్తులు కలిగిన కూటమి చిహ్నంతో పాటు బొలిశెట్టి సాధించిన రికార్డు మెజార్టీ 62,492 అంకెలతో తయారు చేసిన భారీ కేకు అందరినీ ఆకట్టుకుంది. ఈ కేకును ఎమ్మెల్యే వలవలలు కలిసి కట్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దిపట్టి వెంకటరాజు ఘన విజయంతో నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా నలజల్ల మండలం చోడవరం గ్రామంలో ఆదివారం విజయోత్సవం నిర్వహించారు. తొలుత గ్రామంలోని వినాయక ఆలయం వద్ద కొబ్బరికాయ కొట్టి పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళలు సైతం భారీ సంఖ్యలో పాల్గొని విజయోత్సవ ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పేదలందరికీ సుపరిపాలన అందుతుందని అన్నారు. ఇంతటి విజయాన్ని చేకూర్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెండ్యాల హిమబిందు, ఆలపాటి సుబ్బారావు, ఉండవల్లి గోపీలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు గెలుపు నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి ఘన విజయమని వాడపల్లి దేవస్థానం మాజీ చైర్మన్ కరుటూరి నరసింహారావు అన్నారు. బండారు ఘన విజయం సాధించడంతో ఆదివారం ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామం నుండి కరుటూరి నరసింహారావు, సతీమణి విశ్వేశ్వరి, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్ర చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఉపయోగించిన బ్యాట్ను మామిడికుదురు మండలం లూటుగురు గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి దుర్గా శ్రీహాస్ చేజిక్కించుకున్నాడు. ఈదరాడ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్లో డేవిడ్ వార్నర్ను అనుసరిస్తున్నాడు. 6 నెలల క్రితం వార్నర్ మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న తన అభిమానులకు లక్కీ డ్రా వేసి ఒక్కరికి మాత్రమే తన బ్యాట్ను పంపిస్తానని అన్నాడు. దీంతో ఆయన అభిమానులు ఆ లక్కీ బ్యాట్ ఎవరికి దక్కెనో అని ఎదురుచూస్తున్న తరుణంలో అది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లూటుకుర్రు అనే ఒక చిన్న పల్లెటూరు కుర్రాడికి దక్కడంతో ఆ గ్రామస్తులందరూ అవాక్కులవుతున్నారు. నిజంగా మనూరోడు ఎంత అదృష్టవంతుడు అంటూ సంభ్రమాశ్చర్యాలలో తేలియాడుతున్నారు. 2 రోజుల క్రితం ఆయన పెట్టిన ఓ ఈవెంట్ కు సంబంధించి లక్కీ డ్రాలో తన అకౌంట్ ఎంపిక అవడంతో ఆనందంగా ఉందని ఆ విద్యార్థి తెలిపాడు. ఆయన ఆడిన క్రికెట్ బ్యాట్ను పార్సిల్ ద్వారా అందుకున్నందుకు ఎంతో ఆశ్చర్యంగాను ఆనందంగానూ ఉందన్నాడు. డేవిడ్ వార్నర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నర్సాపురం పార్లమెంటు బీజేపీ సభ్యులు శ్రీనివాస్ వర్మ, హర్షం వ్యక్తం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు. యనమతూరు డ్రైన్ పనులను తక్షణమే ఆరంభించి వ్యవసాయ పనులకు మేలు చేయాలి, డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్ సీతారాం. తణుకులో ఘనంగా ప్రముఖ పారిశ్రామికవేత్త మల్లిన 90వ జన్మదిన వేడుకలు, రోటరీ ఇంటర్నేషనల్ సేవలకు 8.5 లక్షల విరాళం, హాజరైన వివిధ రంగాల ప్రముఖులు. జాతీయ వాదం ద్వారానే దేశాభివృద్ధి, తణుకు పుస్తకావిష్కరణ సభలో స్పష్టం చేసిన ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ. తణుకు పైడిపరులో పర్యావరణ పరిరక్షణపై ప్రచారం చేసిన ఉమర్ ఆలీషా భక్త బృందం, పాల్గొన్న స్థానికులు.
తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహించిన తెలుగుదేశం శ్రేణులు, పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి, టీడీపీ కన్వీనర్ వలవలలు. చోడవరం గ్రామంలో అంబరానంటిన తెలుగుదేశం, జనసేన బీజేపీ విజయోత్సవ సంబరాలు, విజేత ఎమ్మెల్యే మద్దిపాటికి సన్మానాలు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు విజయం పట్ల వాడపల్లి వెంకన్న గుడిలో మొక్కుబడులు తీర్చుకున్న అభిమాని కరుటూరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.